ఇది హంపీ వీడియోస్కి కంటిన్యూషన్ వీడియో. హంపీ వీడియోస్ వచ్చేసి పైన కార్డ్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మొత్తం హంపీలో ప్లేసెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాను. హంపీ నుంచి 16 కిలోమీటర్స్ ఉంటుంది. డ్యామ్కి వెళ్ళే మధ్యలో పెద్ద బ్రిడ్జ్ వస్తుంది, అక్కడ ఫుల్ వాటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. బ్రిడ్జ్ ఇదంతా డ్యామ్ దగ్గర నుంచి వాటర్ ఇట్లా వస్తూ బ్రిడ్జ్లో నుంచి వెళ్తాయి. ఇది ఎగ్జాక్ట్గా హంపీకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎవరైనా హంపీ వచ్చినప్పుడు ఈ లొకేషన్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇది తుంగభద్ర డ్యామ్ మెయిన్ ఎంట్రీ. లోపల బైక్ పార్క్ చేసి బస్సెస్ వస్తాయి. బస్సెస్లో నుంచి 3 కిలోమీటర్స్ వెళ్ళాలి డ్యామ్ దగ్గరికి. ఆ డ్యామ్ చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్యామ్ కిందనే పార్క్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో పార్క్ చాలా బాగుంటుంది. ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్. ఇదే ఎంట్రీ లోపలికి. వన్స్ టికెట్ తీసుకుందది లెఫ్ట్ సైడ్లో టికెట్ చూపించి లోపలికి వెళ్ళిపోవాలి. డ్యామ్ పైన ఉంటుంది, పైన కాకుండా కింద రోడ్లో వస్తుంటే ఈ బోట్ హౌసెస్ అన్నీ ఉంటాయి. ఇది మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 p.m. వరకే ఉంటుంది. అండ్ ఇంకొకటి, తుంగభద్ర డ్యామ్లోకి కెమెరాస్ అలౌ చేయట్లేదు, ఓన్లీ మొబైల్స్ని అలౌ చేస్తున్నారు. బోటింగ్ చేయడానికి మెయిన్ ఎంట్రీ గేట్ ఇదే. బోటింగ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడే ఒక పెడల్ బోటింగ్ తీసుకున్నాం, ఇద్దరికి 200 తీసుకున్నారు. అక్కడ కనిపిస్తున్నది పవర్ హౌస్. ఈ వాటర్ మొత్తం ఫుల్ ఫ్లోలో ఉన్నప్పుడు ఆ పవర్ని జనరేట్ చేస్తుంది, దానికోసం అది క్రియేట్ చేశారు. ఈ వాటర్ మొత్తం చిన్న చిన్న కెనాల్స్లోకి వెళ్తుంది. ఆ గార్డెన్ దగ్గరికి డ్యామ్ చూసుకున్న తర్వాత వెళ్దాం. ఫైనల్గా వాక్ చేసుకుంటూ పైకి వచ్చేసాము. ఇది వచ్చేసి డ్యామ్ దగ్గర లెఫ్ట్ సైడ్లో పార్క్ ఉంటుంది. ఇది తుంగభద్ర డ్యామ్ మెయిన్ స్టేషన్. ఇది ఇప్పుడు మనం ఆ పార్క్లోకి వెళ్ళి పార్క్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడంతా డ్యామ్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు. ఇతను శ్రీ ఎంఎస్ తిరుమలే అయ్యంగార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ డ్యామ్కి. మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి అండ్ లో లెవెల్ సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ అంతా ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇతనే. సో అందుకే ఆయన గుర్తుగా ఇక్కడ ఆయన స్టాచ్యూ పెట్టారు. తుంగ అండ్ భద్ర 2 రివర్స్ ఉంటాయి, అవి సపరేట్గా ఫ్లో అవుతూ ఇక్కడికి వచ్చి కలుస్తాయి, అందుకని దీనికి తుంగభద్ర అనే నేమ్ పెట్టారు. ప్రజెంట్ అయితే డ్యామ్ 11 గేట్స్ ఓపెన్ చేశారు. డ్యామ్ చూసుకున్న తర్వాత కింద పార్క్ వెళ్దాం. పార్క్ వెళ్ళడానికి మెయిన్ ఏరియా ఇదే. స్టెప్స్ దిగుకొని అక్కడ కనిపిస్తున్నదే పార్క్. అది గుర్తుపెట్టుకోండి, ఈ బ్రిడ్జ్లో నుంచి పార్క్ వెళ్ళాలి డ్యామ్కి వచ్చిన వాళ్ళు. పార్క్ మెయిన్ ఎంట్రీ. ఈ పార్క్ నేమ్ వచ్చేసరికి నందనవన. మొత్తం ఇది 200 ఎకర్స్లో ఉంటుంది ఈ పార్క్. కరెక్ట్గా డ్యామ్ కిందనే ఉంటుంది. ఈ వాటర్ ఫౌంటైన్స్ ఇప్పుడే బాగున్నాయి, కానీ నైట్ టైం ఇంకా బాగుంటాయి. లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు, అప్పుడు ఒకసారి వచ్చి మళ్ళీ చూపిస్తాను.
ఇవి మనం ఇంట్లో యూజ్ చేసే పామ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ చెట్లు ఇవి ఒకసారి అబ్జర్వ్ చేయండి పూర్తిగా అవి ఇందులో నుంచి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ ఈ పార్క్లో ఫిష్ అక్వేరియం ఉంది ఒకసారి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి వాటర్ ఫౌంటైన్తో లైటింగ్ ఆన్ చేశారు ఇప్పుడే ఎక్సలెంట్గా ఉంది అసలు ఇది మ్యూజికల్ డ్యాన్సింగ్ ఫౌంటైన్ తుంగభద్ర డ్యామ్లో మెయిన్ అట్రాక్షన్ ఇదే నైట్ టైంలో మోస్ట్లీ అందరు ఇవి చూసుకొని వెళ్ళిపోతారు వన్స్ ఇవి స్టార్ట్ అయినప్పుడు మీకు కూడా చూపిస్తాను ఈ డ్యామ్ దగ్గర గేమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆ హోర్డింగ్ కనిపిస్తున్నాయి కదా ప్రతి ఒక్క గేమ్ ఇక్కడ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు ఇవి మొత్తం చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ ఇక్కడ ఉంది ఈ రైట్ సైడ్ వచ్చేసి ఇవి లోపల ఉన్నవి కంప్యూటర్ గేమ్స్ ఆ లెఫ్ట్లో ఉన్నది 3D గేమ్స్ అండి అది లోపల 11D థియేటర్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవన్నీ కవర్ చేసుకోండి హంపి ట్రిప్ అండ్ తుంగభద్ర డ్యామ్ మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ ట్రిప్ గురించి కమెంట్ చేయండి